ఒకమాట ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ మాట ఇచ్చారంటే మాత్రం ఎట్లీ పరిస్థితి తగ్గరు ఆ మాట కట్టుబడి ఉంటారు అదే విధంగా మన జనసైనికుల కోసం ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కొంచెం ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నా కూడా మీ అందరికి తెలుసు ఏ విధంగా కుట్రపూరితంగా ప్రభుత్వం కేవలం ఆయన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం కోసమే ఒక కోణంలో ఆలోచిస్తుంది ఈ రోజున ఆయన ఏమన్నా తగ్గారా చెప్పండి దేనికి తగ్గలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వస్తే అది ఎవరైనా సరే మనం ఎవరి దగ్గరికి వెళ్లి బతులాడుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబం మనకు ఉంది జనసైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు నిలబడదాం మన పోరాడదాం సమస్యపైన ప్రజల్లోకి వెళ్దాం దానికోసం మనం కట్టుబడి ఉందాం తప్ప ఆర్థిక ప్రలోభాల కోసం లొంగే మనిషి కానే కాదు ప్రవణ కళ్యాణ్ గారు నేను మీకు చెప్తున్నాను అదే విధంగా క్రియాశీలక సభ్యత్వం జరిగేటప్పుడు ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా మంది వెనకాడారు ఎందుకంటే ఎక్కువగా మనకి యువత ఉన్నారు యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రాణాలు పోతే అంత భారీ స్థాయిలో మనం చెల్లించలేమనే భావన వాళ్ళు కల్పించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజున 5 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్లో ఏమైనా చేరితే యాక్సిడెంట్లో 50,000 రూపాయల వరకు మనం ఈ క్రియాశీలక సభ్యత్వంలో చేపట్టాం మీరు చూశారు ఈరోజు ప్రతి కుటుంబానికి పాపం బాధకరమైన పరిస్థితుల్లో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినప్పుడు జిల్లా నాయకత్వం అంతా మేము కలిసి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక భరోసా నింపి మేమున్నాం మీతోటి పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఈ చెక్ మీకోసం 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా ఉపయోగించుకోండి మేము నిలబడతాం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మీరు మాకు ఫోన్ చేయండి అందుబాటులో ఉంటాం మీ కుటుంబానికి భరోసా ఇస్తున్నాం అని చెప్పి మనం వస్తున్నాం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంత భారీ మెజారిటీ పెట్టుకుని అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకుని ఎందుకు మన ప్రజలకు ఆ భరోసా నింపలేకపోతున్నారు చెప్పండి